ఎంపీ రఘురామకు ఏం గతి పట్టింది? ఎవరైనా విదేశాలకు వెళ్లాలంటే వీసా అవసరం. అందుకు కొంత ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే దేశంలో ఎవరు ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగొచ్చు, ఎలాంటి అడ్డుండదు, అనుమతులు అవసరం లేదు. కానీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మాత్రం పెద్ద కష్టమే వచ్చింది. ఢిల్లీలో కూర్చుని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిపై బురద జలడమే టార్గెట్గా రోజులు వెళ్లదీస్తున్నారు. అలాంటి రాజుగారు ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అదేమిటంటే, సంక్రాంతి పండుగకు తన సొంత ఊరుకు వెళుతున్న కారణంగా తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఆయనకు ప్రస్తుతం ఎంపీ హోదాలో సెక్యూరిటీ ఉంటుంది, అయితే అది సరిపోదు కాబట్టి తనకు అదనపు రక్షణ కల్పించాలని పిటిషన్లో అభ్యర్థించారు. తనపై ఇప్పటికే ప్రభుత్వం 11 కేసులు నమోదు చేస్తుందని, తనపై మరో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు భయపడుతున్నారు. అందుకనే అదనపు రక్షణ కోరుతున్నట్లు చెప్పారు. గతంలో ఒక కేసులో అరెస్టు చేసిన సిఐడి తనను చితక్ కొట్టిందని రాజు తన పిటిషన్లో ప్రస్తావించారు. ఏపీలోకి అడుగుపెట్టాలంటేనే అదనపు ప్రొటెక్షన్ కావాలని ప్రతిసారి కోర్టులో కేసు వేయడం మామూలైపోయింది. అదనపు భద్రత లేనిదే రాష్ట్రంలో తిరగలేని పరిస్థితుల్లో రాజే కొని తెచ్చుకున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని బాగా గోకీ గోకీ కోర్టుల్లో కేసులు వేశారు. బెయిల్ రద్దు చేయించి జగన్ను జైలుకు పంపడమే లక్ష్యంగా రాజు కేసులు వేశారు. అయితే వాటిల్లో చాలా వాటిని కోర్టులు కొట్టివేశాయి. అయినా రాజు పంతం నెగ్గించుకోవడానికి కేసులు వేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాను దొరికితే సిఐడి లేదా మామూలు పోలీసులు వదిలిపెట్టరనే భయం రాజులో పెరిగిపోతున్నట్లుంది. సంక్రాంతి పండుగకు కోళ్ల పందాలు నిర్వహించడం గోదావరి జిల్లాలలో, ప్రత్యేకించి భీమవరం, నరసాపురం ప్రాంతాలలో హోదాకు నిదర్శనం. అందుకనే రాజు నరసాపురానికి రావాలని కోరుకుంటున్నారు. ఇంత భయపడే వ్యక్తి అసలు జగన్తో ఎందుకు వైరం పెట్టుకోవాలి? రేపటి ఎన్నికలలో స్వేచ్ఛగా ఎలా ప్రచారం చేసుకోగలరో అర్థం కావడం లేదు.